ప్రభని క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి అందరు బాగున్నారా దేవుని మహాకృష్ణను బట్టి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే రాధా మనోహర్ దాస్ గారు మనందరికీ సుప్రచితులే ఆయనకి నేను ఫోన్ చేసి మాట్లాడవలసిన అవసరం ఉంది కానీ నేను ఆయనకు ఫోన్ చేయకుండా వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా వివరిస్తాను దీంట్లో అయితే మొదటగా ఆయన పంపించిన వాయిస్ మెసేజ్ వినండి అది గీతలో మీకు మంచి కనబడలేదు పోనీ చేయడం ఏం కనబడుతుందో చెప్పండి గీతలో మానవత్వానికి వ్యతిరేకమైంది గీతలో మీకు ఏం కనబడుతుందో చెప్పండి నేను చాలా స్పష్టంగా చెప్పగలను నిరూపించగలను బైబిల్ లుచ్చా బుక్ ఓకే అలాంటి లుచ్చా విషయం ఏదైనా భగవద్గీతలో ఉంది అంటే మీరు చెప్పండి ఓకే విన్నారు కదా ఫ్రెండ్స్ ఆయన వాయిస్ మెసేజ్ ఏంటో ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారు అనేది ఫ్రెండ్స్ మానవత్వానికి వ్యతిరేకమైంది ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు దేంట్లో గీతలో ఇది గీత మా ఇందులో భగవద్గీత ఉంటుంది చాలా ఓల్డ్ వర్షన్ అనమాట ఇది ఎయిటీ సిక్స్లోది టీకా తాత్పర్యము అన్నీ కూడా ఉంటుంది భావంతో సహా శ్లోకాలతో సహా అయితే ఈ గీతలో మానవత్వానికి వ్యతిరేకమైంది ఏదైనా ఉందా అంటూనే ప్రశ్నతో మా మాత్రమే కాకుండా ఇంకొక వర్డ్ కూడా ఉపయోగించారు బైబుల్ గురించి బైబిల్ని డాష్ బుక్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా రాధా మనోహర్ గారు చూస్తారు కాబట్టి నేను మనోహర్ గారితో మాట్లాడుతున్నా మీరు కూడా గమనించండి ఖచ్చితంగా హిందువులు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా గమనించండి తప్పలేదు కదా గీతలో మానవత్వానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందా అని అడుగుతున్నారు రాధా మనోహర్ గారు మీరు అసలు గీత దేని గురించి వ్రాయబడింది ఎవరు వ్రాసారు ఎందుకు వ్రాసారు అనేది అందరికీ తెలిసిందే ఇది మరి ప్రాముఖ్యంగా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడే మాటలో సో కృష్ణుడి యొక్క ఉపదేశము ఈ గీత యొక్క మూలం అన్నమాట మరి మానవత్వానికి వ్యతిరేకమైంది ఏదైనా ఉందా అని మీరు అడిగినప్పుడు అసలు ఇక్కడ మనం మాట్లాడుకునేది మానవత్వానికి సంబంధించిన విషయం కాదు మానవత్వానికి సంబంధించిన అనేకమైన గొప్ప గొప్ప పుస్తకాలు బోర్డు ఉన్నాయి చాలామంది చాలామంది మహానుభావులను పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పుస్తకాలు రాశారు అందులో మానవత్వం కనిపిస్తుంది నిజానికి పుస్తకాలలో కాదు మానవత్వం కనిపించవలసింది మనిషిలో కనిపించాలి మానవత్వం అనేది అయితే నేను ఎప్పుడూ కూడా మాట్లాడేది మానవత్వం గురించి కాదు దైవత్వం గురించి కృష్ణుడు ఉపదేశించిన ఈ యొక్క గీత ఈ యొక్క సారాంశం అంతా కూడా కృష్ణుడి యొక్క ఉపదేశంలో ఉంటుంది కాబట్టి అసలు కృష్ణుడికి దైవత్వం అనేది ఉందా దైవత్వం లేనివాడు దేవుడు కాదు అటువంటి దైవత్వం లేని గ్రంథము ఈ యొక్క గీత దీనివల్ల ఎవడికండి ప్రయోజనం ఎవరికన్నా ప్రయోజనం ఉందా పైగా నల్లట్ట బుక్ ఇదంటే బైబిల్ని విమర్శిస్తున్నారు మీరు ఫ్రెండ్స్ దేవుని గురించి సమస్తముల గురించి మానవాళి గురించి అందరి గురించి అన్నిటి గురించి ఈ యొక్క బుక్ చదివితే చాలు మొత్తం తెలుస్తుంది బైబిల్ సంబంధి బైబిల్ చదివితే అధ్యయనం చేస్తే ధ్యానిస్తే సమస్త విషయాలు కూడా దీంట్లో తెలుస్తుంది అయితే ఈ చూసేలా ఎంతలా ఉందో దీంట్లో చాలా ఉంది భగవద్గీత మాత్రమే కాకుండా ఇంకా కృష్ణుడికి సంబంధించి ఇంకా రకరకాల విషయాలని వీళ్ళ శ్లోకాలని అవి అని ఇవని బోల్డ్ ఉన్నాయి అయితే ఈ యొక్క దైవత్వం లేనివాడు కృష్ణుడు మాట్లాడిన మాటలు మనకి అవసరమా అసలు దైవత్వం లేనివాడుని ఎందుకన్నాను అంటే మానవత్వం కంటే దైవత్వం చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది మనకి ఎందుకంటే మనందరం కూడా ఆధ్యాత్మికమైన ఆ విషయాలలో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి కృష్ణుడు గురించి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలి కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు అక్కడ అర్జునుడికి ఆ యొక్క ఉపదేశంలో కృష్ణుడి గురించి తెలియదు కదా మరి కృష్ణుడి గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను రాధా మనోహర్ దాస్ గారు మీరు ఎవరికైతే దాసుగా ఉంటున్నారో మీరు ఎవరికైతే లోబడి అనుకుంటున్నారో ఎవరి గురించి అయితే ప్రచారం చేస్తున్నామని మీరు అనుకుంటున్నారో ఆ కృష్ణుడికి దైవత్వం లేనప్పుడు ఆయన ఉపదేశం ఎవరికి కావాలి మీరు మడిచి బీరువాలో పెట్టుకోండి కావాలంటే మీరు కృష్ణుడి గురించి మాట్లాడండి బైబుల్లో సమస్తం ఉంది కానీ మీ కృష్ణుడి గురించి గీతలో తెలియదుగా కృష్ణుడి గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కనీసం మానవత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు ఓకే మానవత్వం ఉన్నవాడైతే పక్కింటి పిల్లలకి లైన్ వేసి వాళ్ళతో ఇదంటే రొమాన్స్ చేస్తాడా ఇది మానవత్వమా లేకపోతే స్నానాలు చేసే వాళ్ళ యొక్క బట్టలు ఎత్తుకుపోయి నగ్నంగా కనిపిస్తేనే మీ గొడ్డలిస్తానని చెప్పేసి అన్నవాడు ఇది మానవత్వం అంటారా కనీసం దైవత్వం గురించి పక్కన పెడదాం కనీసం మానవత్వం కూడా లేనివాడు కృష్ణుడు అని క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ముందు ఎవరు ఎవరికి ఉపదేశిస్తున్నారు ఏం ఉపదేశిస్తున్నారు ఏం ఉపదేశిస్తున్నారు అనేది ముందు మనం తెలుసుకోవాలి కృష్ణుడికి కనీసం మనిషిగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా పిల్లడానికి కూడా అర్హత లేనివాడు మళ్ళీ దేవుడు అంట ఆయనకి ఇతను ఒక భక్తుడంట ఇతను నామాన్ని జపిస్తూ ఉంటాడు సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఆడియో రికార్డ్ ఏదంటే వాయిస్ మెసేజ్ని వినండి ఓకే 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 మీ అలా అంబేద్కరు నెహ్రూ గాంధీ పటేల్ వీళ్ళంతా నరకానికి అదే కదా ఆ పుస్తకం అంతే కదా ఓకే సార్ ఫ్రెండ్స్ విన్నారు కదా మరొక వాయిస్ మెసేజ్ మీ తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా నమ్మింది పెట్ట అన్నట్టు ఆయన అంటున్నాడు అవును నేను మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడారు అవును మా పితరులందరూ కూడా నమ్మింది కేవలం పెట్ట కథలనే పుకిట పురాణాలను మాత్రమే వీళ్ళు నమ్మారు ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా చదువుకుంటున్నాడు ఇప్పుడున్న రోజుల్లో చదువు వల్ల జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం అనేది దేవుణ్ణి అన్వేషించి తెలుసుకోవలసిన అవసరత చూపిస్తుంది కాబట్టి అనేకమైన పరిశోధనలు పరిశీలన చేసుకొని ఈరోజు మేము నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము సమస్తముల గురించి అన్నిటిని గురించి మానవత్వం గురించి దైవత్వమును గురించి సో అన్నిటి గురించి కూడా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది అన్ని పరిశోధనల ప్రకారము అది ఏదైనా సరే సైన్స్ పరంగా అయినా సరే శా ఎటువంటి శాస్త్రబద్ధమైన విషయాలైనా సరే బైబుల్ని ధ్యానించేవాడికి చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి సో నిజమైన దేవుడు దైవత్వం అంటే ఏంటో బైబుల్ తెలియజేసింది కాబట్టి ఈరోజు మేము నిజమైన దేవుడిని నమ్ముకున్నాం అందుకనే లక్షలాది మంది ఈరోజు హిందువులుగా ఉన్నవారు క్రైస్తవులుగా మారిపోయారు అయితే మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి గురించి అదేవిధంగా గాంధీ గారి గురించి పటేల్ గారి గురించి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే భారతదేశంలో మహానుభావులుగా పిలువబడ్డ వీరి గురించి మీరు మాట్లాడుతున్నారు అందును బట్టి సంతోషం అయితే అంబేద్కర్ గారు హిందూ మతాన్ని చీకొట్టారన్న సంగతి మీరు మర్చిపోయారా అంటే మీరు పూజించే మీరు ఆరాధించే కృష్ణుడు కూడా తొంగలో తొక్కేసి ఆయన వెళ్ళిపోయాడు బుద్ధిస్టుగా బుద్ధిస్టుగా మారిపోయారు ఆయన యశూప్రభు ఎందుకు నమ్ముకోలేదని ఆ కాలాన్ని బట్టి చాలా విషయాలు ఉన్నాయి సో అది పక్కన పెడితే మీరు ఆరాధించే కృష్ణుడు ఆయనకి పనికిరాని బొమ్మగా మిగిలిపోయాడు అందుకే తొంగలో దొక్కేశాడన్న అన్న విషయము మీరెందుకు మర్చిపోయారు ఆయన నరకానికైపోతాడు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు అసలు మీ దేవుణ్ణి చీకొట్టాడు కదా ఆయన మరొక విషయం గాంధీ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు గాంధీ గారు మీ యొక్క తోటి హిందువే అది అందరికీ తెలిసిందే ఆయన మన దేశం గురించి ఎంత పా ఏదంటే ఎంత కష్టపడ్డాడో ఏ విధంగా పోరాటం చేశారో అందరికీ తెలిసిందే అయితే ఆ గాంధీ గారు అహింస అనే ఆయుధాన్ని యేసో క్రీస్తు వారి యొక్క ఆ యొక్క ఏదైతే ఆయన మాటల్లో ఆ యొక్క బోధ ఉందో దాన్ని బట్టి ఆయన ఆ అహింస అహింసను తీసుకొని క్రీస్తు యొక్క మార్గంలోనే ఆయన అహింస అనే ఆయుధాన్ని పట్టుకొని ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడని సంగతి అందరికీ తెలిసిందే ఆయనకి సంబంధించిన ఆత్మ కథలు ఆత్మకథలు చదివితే దాంట్లో కూడా అందరికీ తెలిసిందే అయితే గాంధీ గారు ఎంచుకున్న క్రీస్తు మార్గం ద్వారానే మన దేశానికి స్వతంత్రం వచ్చింది అనే విషయం అందరికీ తెలిసిందే అప్పుడు మీరు ఎమ్మంటనే మాట్లాడేస్తారు అంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేయలేదని అలా అని నేను అనడం లేదు అనేక మంది దేశభక్తి కలిగిన వాళ్ళు దేశం కోసం అనేక విధాలుగా పోరాటం చేశారు అయితే మీరు ఏదైతే సపోర్ట్ చేస్తారో ఆర్ఎస్ఎస్ గోడాగాళ్ళకి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గొండాగాళ్ళలో ఏ ఒక్కడైనా స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేశారా కనీసము అలా పోరాటం చేయకపోగా ఈ ఆర్ఎస్ఎస్ గాళ్ళలో ఒక వ్యక్తి గాడ్సే గాంధీ గారిని చంపారు ఈరోజు మీరు మహాత్మా గాంధీ ఫోటోని తగలబెట్టి గాడ్సేకి పూజలు చేస్తున్నారు సో నిజానికి వాళ్ళు నరకానికి వెళ్తారా లేదా అనేది విషయం పక్కన పెడితే మీ మోడీ గారు నువ్వు నీ యొక్క బ్యాచ్ మొత్తం కూడా నీ వెనక ఉన్న ఎటువంటి బ్యాచ్లు బ్యాచ్లున్నాయో వాళ్ళందరూ కూడా ఇస్కాన్గా ఇస్కాన్ కూడా మొత్తం టోటల్ ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య నరకమునకు పోతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం నువ్వు గాంధీ గాంధీ గురించి మహాత్మా గాంధీ గురించి ఎందుకు మాట్లాడుతూ మోడీ గురించి అమిత్ షా గురించి యోగి గురించి ఏదైతే మతోన్మాదంతో పేటర్ అయిపోతున్నారో రాజాసింగ్ గురించి వీళ్ళ గురించి మాట్లాడు వీళ్ళందరూ కూడా పొయ్యేది నరకానికే కాడ్సేతో సహా సో ఇది నేను డిక్లేర్ చేసి చెప్పాను ఇక నీకు నువ్వు కూడా పొయ్యేది నరకానికే ఓకే ఫ్రెండ్స్ మరొక విషయాన్ని విందాం అడిగాం నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే చెప్పాలా మాతో ఓకే అనిపించాలి మా దగ్గర దోషం ఉంటే సారి చెప్పించాలి నేను చాలా సార్లు చెప్పా నాలుగే పాయింట్లు బైబిల్ బుక్ దేవుడు కాదు ఇహోగాడు సైకోగాడు క్రైస్తవ మతం కాదు మార్గం దుర్మార్గం నాతో సారి చెప్పించే ఫోన్ చేసి నీ దగ్గర సత్తా ఉంటే విన్నారు కదా ఫ్రెండ్స్ ఆ మొత్తానికి సబ్జెక్ట్ లేదంట సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటే ఇప్పటికి చాలా సార్లు నిన్ను డిబేట్కి పిలిచిన మా సహోదరులు చాలామంది ఉన్నారు మరి డిబేట్కి పిలుస్తున్న అనేక మంది మా సహోదరులు పిలుస్తుంటే నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు నీ దగ్గ నీ దగ్గర సబ్జెక్ట్ లేక పిరికి పందలాగా నువ్వు దాక్కుంటున్నావు అంతే కదా అర్థము నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి నువ్వు డిబేట్స్కి రావడం లేదు రైట్ అయితే నువ్వు ఉపయోగించిన నాలుగు విషయాల గురించి ఓకే చెప్పించి సారీ చెప్పించి అంటున్నావు అంటే ఇప్పుడు నేను నీకు సారీ చెప్ప నేను నీ చేత సారీ చెప్పించుకోవడం కోసం నీకు ఫోన్ కాల్ చేసి మాట్లాడాలి ఏ బుద్ధున్న వాళ్ళైనా సరే నువ్వు నాకు సారీ చెప్పు నువ్వు నాకు సారీ చెప్పంటారా కాబట్టి నేను నీకు ఫోన్ చేస్తే నీ యొక్క సారీ నేను అడిగినట్టు ఉంటుంది కాబట్టి నేను నీకు ఫోన్ చేయాల నీ పనికి మన సారీ నాకెందుకు నీకు చేతనైతే నా వీడియోకి నువ్వు జవాబు చెప్పుకో మొదటి విషయం ఏంటంటే బైబిల్ గురించి విమర్శించావు బైబుల్ గురించి నువ్వు ఎంత విమర్శించినా నీలాంటి పోర్టుగాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు కానీ రోజు రోజుకి కూడా క్రైస్తవ్యం అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా తరగడం అనేది జరగదు ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ఇదేంటి క్లబ్బులుగా మారుతున్నాయి చర్చిలు అవి ఇవి అని ఎందుకంటే నీకు ఏకాటికి అక్కడే కనిపిస్తుంది కదా నీకు లోకల్లో కనిపిస్తుంది కదా భారతదేశంలో కూడా క్రైస్తవ్యం అనేది పెరుగుతూనే ఉంటుంది మరొక విషయం చెప్తున్నాను క్రైస్తవుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కడు మిగిలి ఉన్నాడు సరే అది సత్యము మిగిలిన వాళ్ళందరూ కూడా నిత్య నారకానికే పోతారు ఇంకా బైబుల్ ఒక్కటి చదివితే చాలు సమస్తం అర్థం చేసుకోవడానికి దైవత్వం గురించి దేవుడి గురించి మానవ జాతి గురించి అన్నిటి గురించి కానీ నీ పుకిట పురాణాలు ఎన్ని చదవాలి ఎన్ని చదవాలో నీ మొఖానికి ఐడియా ఉందా నువ్వు కేవలం కృష్ణుడి గురించి మాత్రమే ఉపదేశించుకుంటూ పోతూ ఉంటావు అంటే నీకు శివుడితో సంబంధం లేదు బ్రహ్మతో సంబంధం లేదు ఇంకా ఎవరితోనూ సంబంధం లేదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు అలా ఎంతమంది దేవుడి గురించి మీరు ప్రచారం చేసుకుంటారు అందర దేవుళ్ళు ఒక్కటే అనే ఉద్దేశం మీరే ఆ మాట అనేది మీరే కానీ ఆ విధంగా కూడా మీరే కొట్టుకు చస్తారు మీలో మీరే కాబట్టి నీకు కేవలం కృష్ణుడి గురించి ప్రచారం చేసుకోవడం ముఖ్యం కానీ ఈ కృష్ణుడిని పక్కన పడేసి శివుడి గురించి వేరే వాళ్ళు ఇంకా రకరకాలుగా ప్రచారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు మరి మీ గురించి తెలుసుకోవాలంటే ఎన్ని గ్రంథాలు చదవాలి ఒక్కడే కూడా పూర్తిగా తెలియదు మీరు ఎన్ని కథలు 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 కథలుగా రాసుకున్నారంటే అన్ని గొట్టలు గొట్టలు గొట్టలుగా ఉంటాయి మీ పుకిట పురాణాలు వీటికి సంబంధించి ఉపనిషత్తులు ఇలా బోల్డ్ పుకిట కథలు బోల్డ్ ఉంటాయి సో ఇవన్నీ కూడా కలిపితే ఒక చెత్త కుప్పలాగా ఉంటుంది అది అందరికీ తెలిసిందే అందుకేగా అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టింది బుక్గా భావించే మీ హిందూ గ్రంథాన్ని అంబేద్కర్ గారు తగలబెట్టారు సో ఇంకొక మాట ఏంటి అంటే ఏసు దేవుడు కాదు ఏసు దేవుడో దేవుడు కాదో మేము చూసుకుంటాం నీకేంటి ప్రాబ్లము నీకు కృష్ణుడి దేవుడు కానీ కృష్ణుడు పెద్ద పతివ్రతలాగా నువ్వు మాట్లాడతావు పెద్ద పతివ్రత శిరోమణిలాగా మాట్లాడతావు పత్తిత్తుగాడి గురించి ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నేను కృష్ణుడిని విమర్శించడానికి కారణం ఏంటి అంటే అతను దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి నిజమైన దేవుని అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి నేను అతని యొక్క పతివ్రత శిరోమణి ఉంది కదా కృష్ణుడు కృష్ణుడు గురించి నేను మాట్లాడుతున్నాను సో ఆ పత్తిత్తుగా గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు ఎవడు పట్టించుకోడు కూడా రైట్ సో యేసుక్రీస్తు దేవుడా అనేది మాకు తెలుసు బైబిల్ని ధ్యానించి విశ్వసించే ప్రతి ఒక్కడికి కూడా తెలుసు నీ పుకిట పురాణాలన్నింటినీ కూడా విడిచి పడేసి ఎంతోమంది ఈరోజు హిందువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారుతున్నారు అందులో నేను ఒక పిట్టకథలన్నీ కూడా పక్కన పడేశాం లుచ్చ బుక్లన్నీ కూడా పక్కన పడేశాం సత్య గ్రంథము నిజమైన దేవుని యొక్క గ్రంథము బైబిల్ని మాత్రం మేము ఫాలో అవుతున్నాం సో మరొక విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క మార్గం గురించి దుర్మార్గం అది అంటే పిచ్చిమహోడా ఏసు క్రీస్తు బోధను బట్టే అనేక మంది ప్రభావితం చెందిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో అనేక మంది మాంత్రికులు మారారు ఎంతోమంది నీచమైన పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా బ్రతుకులు మార్చుకొని యేసు క్రీస్తుని ఫాలో అవుతున్నారు మరి మీ సంగతి నీ కృష్ణుని చూసి ఏం ఫాలో అవ్వాలి చెప్పులే ఇతర పిల్లలతో కొలకడం నేర్చుకోవాలా బట్టలు ఎత్తుకుపోవడం నేర్చుకోవాలా దొంగతనాలు చేయడం నేర్చుకోవాలా పుల్లలు పెట్టి గొడవలు పెట్టడం నేర్చుకోవాలా క్రీస్తు మార్గము ఉన్నతమైన మార్గము ఆయన బోధన బట్టే ఈ యొక్క దేశానికి స్వతంత్రం తీసుకురావాలని గాంధీ గారు చాలా కష్టపడ్డారు పోరాటం చేశారు విజయం సాధించారు అహింస ఆ యొక్క మార్గము క్రీస్తు మార్గం నీ కృష్ణుని మార్గం తీసుకోవాలా తీసుకోలేదే అంబేద్కర్ ఇదంటే అంబేద్కర్ గారు అసలు యాక్సెప్ట్ చేయలేదు హిందూ గ్రంథాలను యాక్సెప్ట్ చేయలేదు అదేవిధంగా గాంధీ గారు కూడా అవతల పడేశారు ఏది పనికిరాలా నీ గీత పనికిరాలా ఆయన చదివి ఉండొచ్చు దాన్ని ఫాలోవర్ అయ్యి ఉండొచ్చు కానీ పనికిరాలేదు వాస్తవాన్ని లోతుగా పరిశీలన చేస్తే క్రీస్తు యొక్క మార్గమే ఉన్నతమైన మార్గంగా కనిపించింది కాబట్టి అప్పుడున్న పరిస్థితులు ఆయన దాన్ని ఆయుధంగా తీసుకున్నాడు అది క్రీస్తు మార్గం క్రీస్తు ఉపదేశం అహింస అనేది సో ఏది దుర్మార్గమో ఏది ప్రజలకు పనికొచ్చేదో కూడా అందరికీ తెలుసు ఇంకా యుహోవాని గురించి నువ్వు మాట్లాడావు సో దైవ అనేది ఎంత పాపం అనేది మాకు తెలుసు నీకైనా అర్థం కాదు సో యుహోవాని గురించి మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో నీ కృష్ణుడి గురించి కూడా ఎదుటివాడు దూషిస్తాడన్న విషయం మర్చిపోవద్దు పత్తిత్తుగాడి గురించి నువ్వు ఇక్కడ మాట్లాడద్దు వాడు పెద్ద పతివేతలాగా నువ్వు మాట్లాడుతున్నావు యుహోవాని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మీ వాడి గురించి మా ఆలోచించి అబ్బో మా వాడికి బోల్డ్ బొక్కలు ఉన్నాయి కదా అసలు ఎటువంటి లోపం లేని వాడిని నేను దూషించినప్పుడు మా వాడికి బోల్డ్ బొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా దూషిస్తారు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదని చెప్పేసి రాధా మనోహర్ దాస్ గారు నేను మీకు మనవి చేసుకుంటున్నాను సో ముందు మీ వాడి పత్యత్తు యొక్క బొక్కలన్నింటిని పూర్చుకోండి రైట్ ఫ్రెండ్స్ మరొక వాయిస్ మెసేజ్ విన్దాం నీ దగ్గర ఉన్నది చెత్త నీ దగ్గర లేనిది చెత్త మాకు తెల్దా నిబంధన కొత్త ఓకేనా థ్యాంక్ యూ ఈ నాలుగు విషయాల్లో నాతో సారి చెప్పించి ఒప్పించాయి దమ్ము సత్త ఉంటే ఫోన్ చెయ్యి సో ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా చెత్త సత్తా అంటూ మాట్లాడారు అంటే ప్రాస కలిపితే ఏదైనా హిట్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటారు రాధా మనోహర్ గారు ఏమండి రాధా గారు సబ్జెక్ట్ కనుక నిజంగా మీ దగ్గర ఉంటే కృష్ణుడు దేవుడా లేక అదే కృష్ణుడు లోకరక్షకుడా యేసుక్రీస్తు లోకరక్షకుడ అనే వీడియోని మీరు మరొకసారి చూడండి సో మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు మీకు తెలియదేమో ఒకవేళ మీరు చూసి కూడా చూడనట్టు కళ్ళు మూసుకున్నారేమో మరొకసారి విజయప్రసాద్ రెడ్డి గారు చేసిన డిబేట్ చూడండి అందులో మీ కృష్ణుడి గురించి మొత్తం బతుకు బండారం మొత్తం కూడా బయట పడిపోయింది సో చెత్త చెత్తను పట్టుకొని ఆరాధిస్తుంది ఎవరో కూడా ప్రపంచానికి తెలుసు ఇంకా సత్తా గురించి మాట్లాడుతున్నారా ఆ డిబేట్లో తెలిసిపోతుంది క్రైస్తవుడు సత్తా అంటే ఏంటో మీకు ఇంకా అంత కోరికగా ఉందా లేదా హిందుత్వమే చేయాలనుకుంటున్నారా మీ హిందూ గ్రంథాల గురించి మీ హిందూ గ్రంథాలు తీసుకుని డిబేట్కి వస్తారా లేకపోతే మేము ఒకటే గ్రంథం బైబిల్ పట్టుకొని వస్తాం మీరు మీ హిందూ గ్రంథాలు తీసుకుని వస్తారా మీ చేత నేను సారీ చెప్పించుకోవాలని మీరే నన్ను బతిలాడుతున్నారా నేను సారీ చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే సత్తా ఉమ్మాడు సైలెంట్గా ఉండడం కూడా వాడికి తెలుసు నాకు అంత అవసరం లేదు మీకు కనుక దమ్ముంటే మీకు కనుక రోషము కాస్త సిగ్గు లజ్జ మానం మర్యాద ఇంకా ఇలా బోల్ అంటారు కదా మీకు ఎన్ని కను ఉంటే మీ హిందూ గ్రంథాలు తీసుకొని మీరు డిబేట్కి రండి లేదు నీ కృష్ణుడు పతివ్రతుడు అని కనుక మీరు కనుక నిరూపించుకోవాలనుకుంటే రండి మా నాకు ఫోన్ చేయండి మీరు మీ కృష్ణుడి పత్తిత్వ అయితే నాకు ఫోన్ చేయండి నా చేత సారీ చెప్పించుకోండి మీరు నేను చెప్పాను కదా మీ కృష్ణుడి గురించి ఇంకా చాలామంది చెప్పారు ఇవన్నీ అందరికీ తెలిసిందే ఇంకా ఎందుకండి అనవసరంగా అవమానపాలుగా అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ మీరు అవమానపాలు అయ్యారు సో మరింత మీ కృష్ణుడి దిగజార్చమాకండి రోడ్ల మీదకి అందరికీ ఇప్పటికే నవ్వుకుంటున్నారు కృష్ణుడి గురించి తెలుసుకోంగానే సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో నిజంగా కనుక ఆయన గనక సత్తా ఉండి ఆయన ఏదో ఉపయోగించాడు కదా ప్రాస దమ్ము ఊ సంథింగ్ ఏదోదో అవన్నీ గనక రాధా మనోహర్ గారికి కనుక ఉంటే నాకు ఫోన్ కాల్ చేస్తారు నా చేత క్షమాపణ చేయించుకుంటారు సో కృష్ణుడు బొక్కలు ముందు మీరు బాగా పూడ్చుకోండి నవరంధ్రాలు పూడ్చుకుంటారు లేకపోతే ఇంకెన్ని రంధ్రాలు ఉన్నాయో ముందు అవన్నీ పూడ్చుకొని ఆ తర్వాత నాతో మాట్లాడండి లేదు నాతోనే తెలుద్దాం తేల్చి చెప్తాం అనుకుంటారా అండి ఫోన్ కాల్ చేయండి నాకు నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా వాయిస్ మెసేజ్ ఎందుకు ఫోన్ కాల్ చేయండి మీరు కనుక ఫోన్ కాల్ చేస్తే నాకు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మీతో నేను మాట్లాడతాను సో క్రీస్తు లోకానికి ఎంత అవసరమో కృష్ణుడు నికృష్ణుడు అన్న సంగతి లోకానికి ఎవరికీ ఉపయోగం లేదన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క సహకారాలు అల్లప్పుడు కూడా మీ యొక్క సహోదరుడికి ఉంటాయని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రిఫార్ మై